కదిలి చేసుకోకపోతే జన్మ వేస్ట్, జీవితం వేస్ట్. ఇదిగో నేను కాన్సన్ట్రేషన్గా మాట్లాడుతుంటే మధ్యలో వెనకాల నుంచి అలా యాసాలు చెప్తున్నాను, ఇలా చెప్తుంటే సోజు వెనకాల నుంచి డ్యాన్స్ చేస్తున్నాను. నన్ను నేను ఎలా కాన్సన్ట్రేట్ చేయగలను వీడియో మీద? ఏ తగ్గించుకోవాలి, తగ్గించరు. నాకు కాదు గుడ్డులో భాష ఇదంతా. నీకు కెమెరా పెట్టాల్సిందే. మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అసలు ఈ కర్రీ పేరేంటో నేను చెప్పలేదు ఇప్పటిదాకా, మీరు చెప్పండి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఏంటి నేను వచ్చాను, మీ అపర్ణ గారు రాలేదంటే చూస్తున్నారా? ఈరోజు మాకు కటిఫ్ అన్నమాట, అంటే ఇలా కాదు ఇలా అనలేము. ఓకే, కటిఫ్ అన్నమాట. కటిఫ్ అంటే దెబ్బలాడేసుకుని కొట్టేసుకుని ఏదేదో చేసేసుకోలేదు. కొంచెం వంట విషయంలో నేను వీడియో తీసిన ఎడిటింగ్ చేస్తున్నాను, తోపు ఈ టైప్లో నేనేం వంట బాగా చేస్తున్నాను తోపు ఈ టైప్లో మాట్లాడేసుకుని చివరికి అటు ఇటు కొట్టేసుకుని వీడియో ఆవిడ తీయడం, వంట నేను చేయడం, ఈరోజు అలా మార్చామన్నమాట. నెక్స్ట్ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా నాదే అని నేను చెప్పట్లేదు, ఆవిడ రెసిపీ ఆల్రెడీ చేసిందే. సో దాన్ని కొంచెం మళ్ళీ నేను అటు ఇటుగా మార్చి, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయండి, కొన్ని మార్చి నేను చేస్తున్నాను అన్నమాట. ఓకే, నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్, నా రెసిపీనే తిరిగి చేస్తున్నాడు బాబు. మోడరేటర్ కట్ చేసి పడాయి. ఇప్పుడు ఫస్ట్ చూసారా, దీన్ని బాండి అంటాం, దీన్ని మా స్టవ్ అంటాం, ఇదంతా మా చిన్ని బుల్లి పెద్ద ద వండర్ఫుల్ బ్యాక్ బోన్ అనమాట మా ఛానల్ కిచెన్, మా కిచెన్ చిన్న కిచెన్. ఇప్పుడు దీని అండా ఇదిగో మేడం గారు కడిగింది. ఇది కొంచెం వాటర్ లైట్గా ఉంది కదా, కొంచెం ఇది వెలిగించాం అనుకోండి, వాటర్ ఉష్కాగా అనమాట దాంట్లో ఉన్నది. ఇప్పుడు దీంట్లో వెలిగించాలంటే మనం పస ఎరక్కొట్టింది మంట ఇది అన్నమాట, ఇలా పెడదాం, చెంబు పక్కన పడేయి. చాలా 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 వంటలు చేసాం ఈ బాండితో, అది ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసినట్టు ఇంకోటి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నాకేం తెలుసు, ఇది ఆల్రెడీ ఇందాక తరిగి పెట్టుకున్నా, నేనే తరిగి పెట్టుకున్నానండో, మళ్ళీ మీరు అది ఇది అంటే కుదరదు. మీకు ఏమైనా కనపడుతున్నాయి ఇవి? ఓకే, దిస్ ఈజ్ ఆనియన్స్ ఉల్లి, ఓకే దిస్ ఈజ్ ఆనియన్స్ ఉల్లిపాయలు, ఇవి టమాటో, ఇది ములక్కాడ. ఏంటండి ములక్కాడ? దీస్ ఆర్ మిర్చీస్, ఐ హేట్ మిర్చీస్. ఓకే, తర్వాత దిస్ ఈజ్ కర్రీ లీవ్స్, కరివేపాకు. ఓకే, కర్రీ పత్త ఏదో ఒకటి అలాంటి అన్నాను, నాకు కొత్త కొత్త పదాలు గుర్తొస్తాయి. సో ఇవన్నీ చక్కగా కట్ చేశాను అనమాట. సో ఇవన్నీ కట్ చేసేసి ఏం చేస్తానంటే దీంట్లో వేసేమాకండి, ఇది ఇలా ఇలా పక్కన స్టవ్ పక్కన పెట్టా, చక్కగా మన కోసం ఉన్నది, ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. సో దీనికోసం ఈ గరిటె ఇదే వాడండి. ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక 20 వీడియోలో 30 వీడియోలో ఇక నా చేతికి కూడా అందట్లే. సపోజ్ ఇది 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 అనుకోండి, ఇలాంటి స్టీల్ గరిటె పెట్టుకుని మా అపర్ణ దమ 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 కొట్టేసి చేసేసింది అనమాట. సో ఒక సబ్స్క్రైబర్ ఎవరో గుర్తులేదు, పేరు నీలమో సంథింగ్ ఏదో ఉంది ఆవిడ పేరు. ఆవిడ మీరు బాగా చేస్తున్నారు వంటలు కానీ నాన్ స్టిక్కి ఇలాంటివి వాడండి అని చెప్పి సజెస్ట్ చేశారు. వెంటనే ఆవిడకి వావ్ థ్యాంక్ యూ అని చెప్పేసుకుని ఇదే వాడుతున్నాం అనమాట. వెంటనే దగ్గరలో ఉన్న డిమార్ట్కి వెళ్ళి కొనుక్కు తెచ్చేసి మీరు వాడుతున్నాం. ఈ వీడియో ఎవరిదే, నువ్వు మాట్లాడుతుందండి? కొనేసామంట, కొనేసాను, కొనేసి తెచ్చాను. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో నూనె వేయాలి. వేర్ ఇస్ ద నూనె? ఏంద అసలు ఏందమ్మ ఇది? ఇక నూనె వేయాలి. ఎంత క్వాంటిటీ ఎంత వేయాలి తెలియదు, ఎంత వేయాలి నీకు కనపట్లేదు కదా, కనిపిస్తుంది నూనె కనిపిస్తుందా? సరే చాలా, మరి ఎంత వేయాలండి మాట్లాడవే? అయ్యో వంట నీది, వంట నాదైనా, బాండి నీది, నూనె నీది. ఇప్పుడు నూనె కొంచెం వేడకాలన్నమాట లైట్గా. ఇక్కడ మాకు షింక్ ఒకటి ఉంది, మీకు కనపడుతుందా వీడియోలో? లేదు. కనపట్లేదా? కనపడకూడదు. ఈ షింక్లో ఏం చేశానంటే
బుల్లు ట్రైపాడ్ ఒకటి ఉంది, ఆ బుల్లు దాన్ని అలా ఇరికిన్ చేసి దానికి అపర్ణ సెల పెట్టా, పెట్టి జాగ్రత్తగా రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నేను సపోజ్ ఉల్లిపాయలు ఉన్నాను, ఉల్లిపాయలు ఇలా వేసాను అనుకో, అవి వేసినప్పుడు మరి మీకు ఉల్లిపాయలు పడ్డాయా వేయించా అని ఏంటి కనపడదు కదా, అప్పుడు ఇది చూపిస్తాను అనమాట. ఇదంతా ఎడిటింగ్లో కొట్టేద్దాం. ఇప్పుడు ఏంటి, కొంచెం వేడిగ్గా ఉల్లిపాయలు వేసుకోవాలి అంతే కదా, అవునా కదా? నువ్వే తినాలి, నేను స్విగ్గీ వేసుకుంటా, నాకు ఎందుకంట వేడి అమ్మా. మరే ఆనియన్స్ ఉంటా, ఆనియన్స్ ఇదిగోండి ఉల్లిపాయలు వేడెక్కి, ఏ ఇంకా వేడెక్కుదా, వేడెక్కింది నా చేయి కాలిపోతుందిగా, సిమ్లోనే పెట్టా ఇప్పుడు చేసా, సారీ బాబాయ్. సుస్ అంటే దూరం మీరుండాలి, మేం కాదు, మాలో ఉండదు మనంత వ్యాపారం. దమ 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 ఆనియన్స్ వేసుకోండి. ఇది ప్లేట్లో అందం కనపడితే నన్ను అడ్డు పెట్టా, ఇవి నాకే అడ్డు వస్తున్నాయి. కొంచెం పక్కకు జరుపుకుని సరదాగా సంబరంగా వేసేయి. అమ్మో నూనె ఎక్కువ వేసాను అనుకుంటా, ఏమనుకోకండి ఫ్రెండ్స్, మీకోసం వేసాను అనమాట. ఇంకా చాలా వేయాలండి, సరిపోద్ది నూనె. నాకు తెలియలే, నువ్వు ఆపమని చెప్పలేదు, తెలియలేదు ఏం చేయను, చెప్పాలి కదా. నువ్వేమన్నా ఎంత గొడవ పెట్టుకున్నా వంటలో హెల్ప్ చేయాలి, లేదంటే సరుకులు పాడైపోతాయి వేస్ట్ అయిపోతాయి అని అనుకున్నావు లేదా, అనుకున్నా లేదా గట్టిగా చెప్పు. మళ్ళీ లైవ్లో కూడా అపన్న మాట రావట్లేదు, ఇప్పుడు కూడా రావట్లేదు, మీరే మైక్ ఎట్టుకున్నారు. ఇవన్నీ మాట్లాడితే నా వల్ల కాదు. ఇప్పుడు పట్టుకరా అనేది ఒకటి ఉంటుంది అనమాట, ఇది ఆగవాయ్, వంట నీదేనాదే రెసిపీ, నీది వంట నాది. పట్టుకరా అవసరం లేదంటే జస్ట్ దీన్ని ఇలా ఇలా సరదాగా ఇలా పట్టుకుని ఇలా నూనెలో కుండీలో ఏంటి ఉల్లిపాయలు ఇలా పెట్టుకోవాలి కదా. వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఇలా సరి చేసుకున్నాక జస్ట్ ఇలా తీసి దీన్ని ఇలా అంటారు, అంతసేపు అన్న నేను ఇలా అంటాను ఎంత వచ్చేస్తాను. మిర్చి బాబాయ్, మిర్చి అంటే పెద్ద ఇది నాకు, ఆ పన్న కోసం తరిగానండి. దీస్ ఆర్ మిర్చిస్ పడక్ మిర్చి. నెక్స్ట్ కరివేపాకు. మా పక్కింటి అబ్బాయి ఒకడు ఉండేవాడు, అక్కడ కరివేపాకుని కర్రీపప్పు అనేవాడు. ఏంటో కర్రీపప్పు వేసి కలపాలి, నీకు తెలుసా తెలీదా, తెలుసా తెలీదా, కలిపి ఇలా కలిపితే బాగుంటుంది. ఇలా అందాలే సరిపోద్ది, మన మనకి మొత్తం వంట అంతా అయిన తర్వాత ఇంతకీ ఏం చేసినా చెప్పలేదు కదా మీకు, అంటే ఇంగ్రీడియంట్స్ చూపించేశాను, చేశాక మీరే పేరు పెట్టండి. నెక్స్ట్ అందరూ కామెంట్లు చేయట్లేదు అబ్బా, వీడియోని లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, కామెంట్లు చేయండి, ఎదరు జరపాలా, ఎందుకు ఇలా బాగానే ఉంది. అవునా, ఏదో అడ్జస్ట్ అయిపోతారులే మా వాళ్ళు, నువ్వంటే మనిషికి కనపడవు, ఇక్కడ మనిషికి కనపడవు, మరి దరదరలు ఆడేస్తున్నావు, మామూలు ఉండదు ఫోకస్ అంతా, ఇక్కడ ఉంటుంది అక్కడ కాదు. అందుకే వంటకు కూడా ఫోకస్ మానేసి లైట్ నా మొహాన్ని కట్టా లైవ్లో పెట్టినట్టు. ఇది కట్ చేసేస్తాను ఎడిటింగ్లో, మళ్ళీ కామెంట్లు వేసుకుంటారు ఎందుకంట. లా ఈ జుట్టు ఒకటి జై కరోనా అనమాట. ఇది ఇలా ఉడుకుతా ఉండాలి, ఉడకాలన్నాలా వేగాలన్నాలా కలర్ చేంజ్ అవ్వాలంట. ఏం కలర్ రావాలి ఇప్పుడు, ఏ కలర్లో ఉన్నాయి చెప్పు చూడకుండా, వైట్ కావాలి. ఏ కలర్ రావాలి, కొద్దిగా ఎర్రపడాలి, కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకుని అప్పుడు టమాటా వేసుకోవాలి, అవునా కదా. నువ్వు టమాటా చెప్పలేదు కదా, నేను చెప్పాను అంటే నాకు తెలిసిన అర్థం. వెళ్ళి వెళ్ళవమ్మా, ఎంతసేపు నించోవాలి ఇక్కడ, అది బాధ. కష్టమే ఉంది మరి, నువ్వు ఇంతసేపు నించు, నువ్వు ఇలా కలిపేసి ఇంకా వేగాలి కదా అని చెప్పి పక్క వెళ్ళిపోయి టీవీ రిమోట్ ఆన్ చేసుకుని లా అని టీవీ చూడొచ్చు. మేము మాత్రం వీడియో తీసివ్వండి, వీడియో ఎలా వస్తుంది ఫోకస్ అవుతుంది లేదా మధ్యలో ఫోకస్ దొబ్బుద్ది, మళ్ళీ ఫోకస్ చేసుకుని ఓకే ఓకే సరిగ్గా వస్తుంది, ఏ షాట్ పెట్టుకోవాలి ఏ షాట్ పెట్టకూడదు ఇవన్నీ చూడాలి. నేను కెమెరాని మిమ్మల్ని తిట్టట్లేదు, వెనకాల అపరణ ఉంది అని తిడతాను. నన్నే తిడుతూ టన్ 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 టన్, ఇది పాట కంగారు పడి ఏదో వాక్యం అనుకోకుండా. ఇప్పుడు టమాటా వేసేస్తాం, దీస్ ఆర్ టమాటోస్ కనిపిస్తున్నాయా, ఫోకస్ ఓకే టమాటోస్ ఏ ఓకే, ఇదిగో టమాటోస్ ఇక్కడ కూడా ఫోకస్, ఈ టమాటోస్ని జర్ర టమాటో
బాబా కలర్ బాగుంది వైట్ టమాటా కలర్ ఉల్లిపాయ కలర్ కలిసి బాగుంది గ్రీన్ ఉన్నాయి మర్చిపోయావు నేను రెడ్ కూడా చెప్పలే గ్రీన్ కూడా ఉన్నాయిలా ఆ గ్రీన్ మర్చిపోతాను గ్రీన్ అంటే మిర్చియే కదా ఐ హేట్ దోస్ బిచ్చెస్ రా బట్ నెక్స్ట్ నా నెయ్యి ఇంకా ములక్కాలు మిగిలిపోయాయి ఇక్కడ వేస్తా నాకు ఒక నిమిషం ఇలా అలా అలా ఇదైన తర్వాత ఇదిగోండి అఫ్ కోర్స్ చాలా తెలుస్తుంటే అవన్నీ పట్టించుకుని తీశారు ములకాడాస్ ఎవరా వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ ములకాడాస్ పసక్ దీస్ ములకాడాస్ పసక్ ఇదేంది ఇది ఓకే ఈ ప్లేట్ అనేది ఇంకా ఖాళీ అయిపోయిందనమాట జజ్ 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 ఇది ఆగదు ఇప్పుడు వీడియో అయిపోద్ది కలపాలి ఒకసారి ములకాడలేదు సపర్న ప్లేట్ కాదు దాన్ని కలుపుతాను ఆటోమేటిక్గా కలపాలా కలిపేస్తా ఆగండి కాసేపు ఆగు నువ్వు ఆడదాం మనం నీకు తెలిసా లేదండి టెస్ట్ చేశాను వేసిన కలపకుండా ఏం చేస్తాం నేను అన్నీ కలిపాను కదా ఇప్పుడు దాకా వేదా పచ్చిమిరపకాయ చేసి కాదు కాదు పచ్చిమిరపకాయ కాదు ఏదో కరివేపాకు ఆకులు వేసే కలిపాను ఇది కలపడం అంత చేసి అబ్బాబ్బా ములక్కాడలు అంతనా చూడడం భలే ఉంటాయి కూర పేరు కామెంట్ చేయండి గాయస్ నేనేం చెప్తాను లాస్ట్లో చెప్తాను మీరు ఈ లోపల రాసుకో సామాన్నాడు కిందకి రాసేయండి అంతే డం 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 ఇక చేతితో పట్టేసుకుని చూసారా ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ ఇక్కడ ఇది పెట్టాను కదండి ఇది దీని పేరు ఇక్కడ చూపిస్తా ఈ కెమెరాలు చూపిస్తా దీని పేరు చింతపండు అండి జ్యూస్ జ్యూస్ చేయాలన్నమాట దీన్ని ఇప్పుడు ఇక్కడ షింక్ ఉంది కదండి షింక్లో నీకు అనిపిస్తున్నానా అమ్మో చాలామంది చింతపండు జ్యూస్ అంటే వెళ్ళి కొనుక్కుంటున్నారంట కొనుక్కోకుండా చింతపండుని నీళ్ళలో వేసేసి జస్ట్ 10 నిమిషాలు అలా నానబెట్టారనుకో దాన్ని ఇలా డింగ్ 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 ఇదిగో ఇలా అనేసారనుకో కనపట్టలేదు పైకా చెప్పు నోడితో నాకు ఎలా తెలుస్తుంది ఇక దీస్ ఇస్ జ్యూస్ 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 ఓకే జ్యూస్ 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 చింతపండు జ్యూస్ అదనమాట చేస్తున్నా ఏం చేయాలి స్క్వీజ్ మాటలు ఇంకే నాకు అర్థం కావాలి కదా దానికి మూత పెడితే బాగుంటుందేమో సరే నీసారి నీ నీ పద్ధతిలో వదిలేస్తున్నా లేత అసలు ఇది పాడేయాలి చింతపండు పాడేచ్చా అది అది చెప్పు ముందు చింతపండు ఉంటే మనం ఏం చేయలేకపోతున్నాం ఇలా ఇలా అంటారండి చాలామంది మా అమ్మగారు అన్నం చూశాను ఇలాగ మా అత్తయ్య గారు అమ్మగారు ఇలా అంటాం ఇప్పుడు అమ్మా వంట అయిందా ఆకలేస్తుంది అమ్మా వంట అయిందా ఆకలేస్తుంది అని వెళ్ళినప్పుడు ఇలా పిసుకుతూ ఉంటే ఇలా పిసుకుతారన్నమాట చింతపండు అనుకున్నాను కొన్ని కొన్నిసార్లు పప్పులో చింతపండు వచ్చేది అదేంటి పిసుగు పారేస్తుంది కదా మళ్ళీ పప్పులో చింతపండు వచ్చింది అని డౌట్ వచ్చేది కానీ మనం అడిగిన దగ్గర నుంచి మళ్ళీ వంట అలా ఇలా నాలుగైదు చెప్తారు ఎందుకులే అని చెప్పి అడిగేవాడు కాదు ఇక పెళ్ళి దాకా తప్పట్లేదు ఫోర్ 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 అసలు ఫైవ్ స్టార్ చెఫ్ కలిపినట్టు కలిపేస్తున్నా చేస్తాను నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఆగా ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి కలిపి నెక్స్ట్ ఏం వేయాలి మూత పెట్టాలి ఉప్పు ఉంటుందేమో ఏ అబ్బాబా ఉప్పు మర్చిపోయాను నేను నేను మర్చిపోలేదు నువ్వు అడిగాక వెంటనే చెప్పాను నువ్వు చెప్పకుండా గుర్చిపోతే నువ్వే ఎడుతావు తినలేక నేను పోతాను ఓ బయట క్యాంటీన్లో తినేస్తాను హైజీనిక్ క్యాంటీన్లు ఉన్నాయి మాకు బోర్డులు ఉన్నాయి 10 రెస్టారెంట్లు ఉన్నాయి మా ఊళ్ళో వేసేస్తా ఓన్లీ వెజిటేరియన్ అందుకే హైజీనిక్ అని ముందర మొక్కెట్టా తెలుగు మీడియం వాళ్ళంతా తెలుసుకోవాలి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇలాగ ఇప్పుడు ఏం చేయాలి ఉప్పు వేయాలి ఉప్పు ఎక్కడ పెట్టినంటే కింద పెట్టా ఇది పంచదార ఇది ఉప్పు అనుకుని పంచదార తీస్తాను నేను డబ్బాలు ఆనక ఉప్పు తీస్తాను ఇప్పుడు ఊసా డబ్బా ఇది అనమాట సో కన్ఫ్యూజన్ ఆగయా ఆగయా కదా ఆగయా తెలుగు ఛానల్ హిందీ మాట్లాడుతున్నాను కొంచెం కంగారు పడకండి కొద్ది కొద్దిగా నేర్పుదాం మీకు అని స్పూన్ ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదండి మామూలుగా ఇదిగోండి ఉప్పు ఎంత వేయాలో కూడా చూపించేస్తున్నాను మీకు కావాలంటే గ్రాముల్లో కూడా చెప్పగలను చూడండి ఉప్పు ఇదిగోండి కనిపిస్తుందండి కనిపిస్తుందిగా మీకు ఏమైనా డంగ్ 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 కొద్దిగా వేస్తాను కొద్దిగా అయినా వద్దా
నీకే ఎక్కువగా ఇలా వేయాలి, వేసాక ఇంకొంచెం అయిపోతే ఏదో వెల్తీగా ఉంటుంది. ఎవరికైనా ఉందా అనకూడదు, అలవాటు ఉందా అనాలి. ఉప్పు వేసిన తర్వాత లాస్ట్ లో కొంచెం వేస్తా చూడండి. నాకైతే ఉంది. మా తమ్ముడు చేస్తాడు అంట, నాకంటే బాగా చేస్తాడు. మా చిన్న తమ్ముడు ఉన్నాడు, బుల్లి తమ్ముడు, వాడైతే ఉప్పు వేసాం కదా, ఉప్పు వేసాక నేను ఒకసారి వేసి ఇంకో కొంచెం వేలు వేసాను. ఆడు మూడోసారి కూడా మేము వంట చేస్తున్నా సరే పక్కన ఏ వేయిరా వేయిపోతే నాకు ఏదో ఉంది, మూడు వేయి కొంచెం వేయి ఇంకొంచెం వేయి అంటాడు. కాబట్టి పక్కన వాడు పక్కన లేకుండా ఉన్నప్పుడు చేసుకోవాలన్నమాట. అందుకే వాళ్ళు ఎవరన్నా వీళ్ళు వంట చేస్తున్నప్పుడు మేము మాట్లాడుకుంటున్న మధ్యలో ఎప్పుడైనా కిచెన్లో వాటర్ తాగడానికైనా దేనికైనా వాళ్ళు వెళ్ళినా వెళ్ళదెళ్ళద్దని నేను ఆపేసేవాడు. ఎప్పటికీ ఆపేస్తాను. నూనె, ఇది నూనె కాదు, నీళ్ళు చింతపండు రసం కొంచెం ఎక్కువ వేసాను. ఇదిగో కరెక్ట్ ఉప్పునే అనకూడదు, కరెక్ట్ ఉప్పు తప్పు ఉప్పు ఉండదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలంటే నీ వాయిస్ సరిగ్గా వినపడుతుంది అనిపట్లేదు, తెలియదు మైక్ ఎక్కడ ఉంది మొత్తం చెప్పేసుకుంటున్నాం మనం. నువ్వు గట్టిగానే మాట్లాడు వీలైనంత. ఇప్పుడు మూత పెట్టేద్దాం అంటాను. ఏమంటా కారం లాస్ట్లో వేద్దాం, అదే ఉడికిన తర్వాత కారం వేస్తే ఇంక ఉడకదు, తెలుసా నీకు చెప్తున్నాను. యాక్చువల్గా మూత పెట్టేసి ఇదే, ఇదిగో మూత కోసం నేను స్పెషల్గా కింద ఇందాక తుడిచిపెట్టాను అనమాట. దిస్ ఇస్ ద లిడ్. మీరందరూ ఒక విషయం కనిపెట్టాలి, ఈ లిడ్ దీనిది కాదు, వేరే దాన్ని దీనికి పెట్టేస్తున్నా. అది అవుతుంటుందిలే, ఏదో చెప్పు, టిప్ చెప్పు పిల్లలకి. టిప్ చెప్పనా? టిప్ చెప్పాలంటే ఉల్లిపాయ ఉంటుంది కదండి, ఉల్లిపాయని ముందర పైన తొక్క తీసేసి బొడ్డు కోసేసుకుని నీళ్ళలో వేసుకున్నాం అనుకో, తర్వాత కట్ చేసాం అనుకో, కళ్ళ నీళ్ళు రావు అనమాట. యాక్చువల్గా ఇందాక నేను నీళ్ళలో జస్ట్ అలా కడిగేసి నీళ్ళలో పెట్టేసి వెంటనే కోసేసాను, ధారాళంగా ధారాపాతంగా అన్నీ కూడా వచ్చాయి అనమాట. సో నువ్వు అస్తమాట వీడియోని ఒక ఫోకస్ అంశాలు చేయకు సరే, అయిందిగా చాలు. ఏం చెప్తున్నాను, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. కారే అనమాట నాకు. సో ఇంకా అలా మానేద్దాం, ఈసారి కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వంకాయలు కూడా అలాగే, నీళ్ళలో వేసినప్పుడు తరిగిన వెంటనే నీళ్ళలో ఉప్పు వేసిన నీళ్ళలో వంకాయలు వేసారనుకో, దేర్ ఈజ్ నో నల్ల, అంటే కలర్ చేంజ్ అవ్వకుండా నల్ల కాకుండా కూర కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇదే విధంగా బంగాళదుంపలు కూడా, బంగాళదుంపలు కూడా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోవాలి ముందర. ఎప్పుడు చేస్తాను నేను బంగాళదుంప వేపులో ది గ్రేట్ స్పెషలిస్ట్, అసలు మా ఆవిడకంటే బాగా చేస్తానండి, మీకు తెలియని విషయం అది. అసలు క్రిస్పీగా అలా 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 ఉంటే అదిరిపోద్ది. యాక్చువల్గా చేద్దాం అనుకున్నా కానీ ఏం చెప్తాం వద్దు వద్దు అంటారు బంగాళదుంపలు. అసలు బంగాళదుంపలు చేస్తానన్నప్పుడు వద్దు అంటే వాళ్ళ కర్మ అంతే, ఇంక నేనేం చేయను. ఇప్పుడు ఎంతసేపు పడుద్ది ఏంటో, అమ్మ అన్ని మినిట్స్ నేను మాట్లాడలేను, నువ్వేమన్నా అడుగు చెప్తాను. మర్చిపోయాను మర్చిపోయాను, మనం గివేవే ఇచ్చామన్న అదిరిపోయింది అసలు. ఇంకా ఆ ఒక గేమ్ అయింది, సెకండ్ గేమ్ కూడా హౌసీ గేమ్ కండక్ట్ చేసాం. గ్రూప్ నెంబర్ నేను ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాలా హౌసీ గేమ్స్ అయితే పెడదాం. ఇంకేం చెప్దాం అనుకున్నా, వీడియో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఏం చేద్దాం ఇప్పుడు, ఇంకోటి గమనించాలి మీరు, నేను ఈ మొత్తం వీడియో చేశాను కదా, ఈ వీడియోలో బ్లోపర్ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఏమి టేకులు చాలా మంది నుంచి ఏంటది మర్చిపోయాను, ప్రసాదం అమ్మ కామెంట్లు పెట్టారయ్యా మర్చిపోయాను, పూజ తయారు చేసుకుని పూజ చేసుకుని పూజ ముగించుకుని ప్రసాదాలు తయారు చేసుకుందాం. ఏందే ఇది గోలైందే మాకు, ప్రసాదం ముగించుకుని పూజ రెడీ చేసుకుందాం అందే. కానీ నేను కింద తెలుగులో రాసా, పోనీ పూజ చేసి ప్రసాదాలు రెడీ చేయని చెప్పి. ఏంటి నిన్ను వండుతాను, నిన్ను ముక్కలు చేసి పెట్టేస్తాను దీంట్లో. ఏం వండుతున్నా అండి ఇది? నువ్వు వెజ్జేగా, నువ్వు వెజిటేరియన్గా ఇప్పటిదాకా తిన్నది పుట్టిన దగ్గర నుంచి, మరి వెజిటేరియన్ అవుతావు ఏమైంది అబ్బాటి అంట. ఎక్కడిదాకా ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తాను. ఇవి ఓపెన్ చేయడం కూడా ఒక ఆర్ట్, మీకు తెలియదేమో తెలుసుకోండి. ఇలా ఉంది కదా, ఇట్లా పట్టుకుని ఇలా పక్కగానే ఇలా తీయాలి. ఈ నీళ్ళు కూడా దీని మీద ఉన్న నీళ్ళు కూడా దాంట్లో పాడేచ్చేం కాదు, అది చాలా బాగుంటుంది టేస్ట్. అది చేస్తాం బా, దగ్గర పడింది, ఇంకా దగ్గర పడాలి, చాలా పెట్టేస్తా వెంటనే చేసేస్తాను. కలపక్కలే నాకు తెలిసి
అమ్మో వేడుందే, నా స్పర్శ ఎప్పుడు తగులుతుందా? గరిట స్పర్శ అని చూస్తున్నాయి ఇవి. జస్ట్ అలా గరిట స్పర్శ తగిలింది, ఇప్పటిదాకా అరుస్తున్నాయి దెబ్బకి. సన్ కామిపోయి మళ్ళీ నేను మూత పెడతాను కదా. ఇప్పుడు స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తారు చూడు. మాస్టర్ బయటకు వెళ్తే ఓ గొడవని గొడవ చేస్తారు. మాస్టర్ లోపలికి వచ్చిన వెంటనే అలా మెల్లిగా సైలెంట్ అయిపోతారు. అలాగా ఇది నేను మూత పెట్టేస్తే మాస్టర్ బయటకు వెళ్ళినట్టు అనమాట. ఇవి అరుచుకోవడం మొదలు పెడుతుంది. మూత తీసిలా కలుపుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్, హుష్ గప్ చిప్లు అయిపోతున్నాయి. మర్చిపోయాను ఎందుకు ఈ గొడవ అంతా ఇది అయ్యా చెప్పడం మర్చిపోయాను. ఎవరో పేరు ఏదో మర్చిపోయాను కానీ ఫస్ట్ లైవ్ పెట్టినప్పుడు, సెకండ్ లైవ్, థర్డ్ లైవ్ కూడా వరుసగా ఫస్ట్ సీఆర్ అశోక్ శర్మ, తర్వాత ఆయన, చాలా మంది అడిగారు. పేర్లు నాకు చాలా ఉన్నాయి, అన్ని చెప్పలేనప్పుడు సంతోష్ అడిగాడు. సంతోష్ కేక్ కూడా త్వరలో చేద్దాం. మీకు దయచేసి మళ్ళీ కామెంట్ పెట్టగా, కేక్ ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ అందరూ ఒక్కొక్క కామెంట్ కాదు, ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నా. డబల్ డబల్ కామెంట్ డబడమా కొట్టాలి. కుమార్ డిఫరెంట్ అన్నాడు కదా, ఏం డిఫరెంట్? డిఫరెంట్ గా కావాలి మాకు వ్లాగ్. ఇది వ్లాగ్ ఇది, ఓకే వ్లాగ్ అంటే వ్లాగ్ అనుకోండి. కుకింగ్ వ్లాగ్, శివాస్ కుకింగ్ వ్లాగ్. స్మెల్ బాగుంది బావా, స్మెల్ చాలా బాగుంది. బాగుంటుంది ఎందుకు బాగదు? అయినా మనకు తెలిసినవి అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. నిజంగానే బాగుంది, నిజంగానే బాగుంది, నిజంగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. సూపర్, వాటర్ ఇంకా లైట్గా ఉన్నాయి అంతే. మన టామరెండ్ జ్యూసు, ఈ టమాటాల నుంచి వచ్చే వాటర్, ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్, ఇవన్నీ కూడా పోయి ఈ విధంగా తయారైందనమాట. అసలు ఉడికిందా ఉడకలేదా అని ఎక్స్పర్ట్లు ఉన్నారు మనకి. ఒక ఎక్స్పర్ట్ ఉంది ఇక్కడ, ఆ ఎక్స్పర్ట్కి చూపిద్దాం. ఇక్కడ నుంచి ఏదో ఫార్మాలిటీ, ఫార్మాలిటీ ఇక ఇంకా కొంచెం ఉడక లైట్గా అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వేం చెప్పినట్టు, ఉడికిందని చెప్పినట్టు, ఉడకలేదన్నట్టు చెప్పినట్టు ఏంటి? కాసేపు ఉంచి అంతే కదా. నేను అదే అంటే నాకు ఇంకొంచెం ఉడకాలి కదా అన్నాను. దిస్ ఈజ్ కారం. మీకు కనపడదని నాకు అర్థమైంది, నేను స్పూన్తో తీసి చూపిస్తా. అప్పుడే కదా ఒక నిమిషం ఆగేస్తా. ఓకే, ఇది కారం. ఈ కారాన్ని మనం వేసేద్దాం. ఇది కాశ్మీరీ కారం అనుకుంటా కదా. అబ్బా కాశ్మీరీ కారం అంటే లాలీ మిర్చే, లాల్ మిర్చి. నువ్వు లాలీ అన్నా, లాల్ మిర్చి, కాశ్మీరీ లాల్ మిర్చి. అది రెడ్ కలర్లో ఉంటుంది. అది ఏ కలర్లో ఉన్నా మనం కూరకి యాడ్ చేసాను ఒక కారం, కలర్ బాగా వస్తుంది. ఫుడ్ కలర్ అవసరం లేకుండా. యాక్చువల్గా కారం తెద్దాం అనుకున్నాను బయట నుంచి, అనుకోకుండా తెచ్చా అనమాట. అదంతా మన క్రెడిట్. అది అది తీసుకుంటారు లేడీస్, ఈసారికి ఇచ్చేద్దాం. ఒక నిమిషం అయిపోయిందిగా తీసేద్దాం. పడదు పడదు. ఇప్పుడు ద గ్రేట్ చెఫ్ శివా స్పీక్స్ గారు కారం వడ్డించబోతున్నారు కూరకి. కూర ఏడుస్తుంది, కారం వేయట్లేదు, కారం వేయలేదు నాకు, ఓన్లీ ఉప్పే దంచాడు అనుకుంటుంది. కాబట్టి ఇది కొన్ని కారం జజ్జజ్జజ్జజ్జజ్జజ్జ గొక్క కొంచెం వేస్తా. వేయిపోతే చెప్తాను మనశ్శాంతి ఉంది. ఓకే చెప్పా పర్ణ, ఇప్పుడు ఏంటి అంటాను? ఎంత కిందాక ఏదో కారం వేసుకొచ్చి అంటున్నావు. స్పెషల్ కూరకారం అని చెప్పి మన దాంట్లో ఉంది. ఓన్లీ మనం ట్రెడిషనల్గా చేసుకునేది ఆ కూరకారం చేసుకుని అది నిల్వ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నిల్వ కూడా ఉంచుకోవచ్చు, ఉంటుంది. వారం రోజుల పైన ఉంటుందా? వారం రోజుల పైన ఉంటుంది కదా, నెల రోజులు ఉంటుంది. నెల రోజులు ఉంటుందంట మేడం గారు, నెల రోజులు ఉంటుందని చెప్పారు. సో దాన్ని దాన్ని చేసేసుకుని చూడండి, దాంతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనేంటంటే చేసింది అయిపోయింది, సో దీంతో చేసా. చేసింది ఉన్నా కూడా దీంతోనే చేద్దాం, ఎందుకంటే మన ఎనిమి ఎక్స్పర్ట్ గారు ఉన్నారు కదా, ద సెకండ్ బ్యాక్ బోన్. ఆవిడ ఏం చేశారంటే ఆ కూరకారంతో ఆల్రెడీ వీడియో పెట్టారు. సో మనం ఈ స్పైసీ పౌడర్తో కాశ్మీరీ చిల్లీ పౌడర్
కశ్మీరీ లాల్ మిర్చి ఏదైనా ఒకటే ఏదైనా ఒకటి కాదు కశ్మీరీ లాల్ మిర్చి ఒక పేరు కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఇంగ్లీష్ పేరు అది లెక్క కశ్మీరీ అంటే హిందీలోకి వెళ్ళిపోతుంది ఇందాక ఆవిడకి ఇప్పుడు వచ్చి ఆవిడకి చాలా తేడా ఉంది ఆవిడకి ఆవిడకి తేడా ఏంటి అనుకోకర్లేదు ఈ గోళ్ళు ఉన్నాయి కదా నీకు ఎలా చెప్పాలి నీకు అర్థం అంటే తెలియబడిందని కాబట్టి ఇప్పుడు ఇక్కడ లిడ్ పెట్టాం కదా దీని మీద దాని మీద వచ్చే బుడగలు ఉంటాయి అవి ఫస్ట్ ఇంకా ఉడకాలి ఎక్కువ వాటర్ ఉందన్నప్పుడు పెద్ద పెద్ద బుడగలు వస్తాయి ఇప్పుడు ఇంకా అయిపోయింది ఇంకా చాలా తక్కువ వాటర్ ఉంది కదా అది ఎవాపరేట్ అవుద్ది జస్ట్ దానికి ఇలా చిన్న 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 మాలిక్యూల్గా చిన్న చిన్నగా వస్తాయి సరే మరి ఇంకా వీడియో నేను ఇంకా ఆపేస్తాను అనమాట ఇదిగో దీన్ని దీని కలర్ చూసారు కనపడుతుంది మీకు అసలు మన ఒక్కడ కలర్ ఇందాకడికి ఇప్పటికీ అమ్మ ఇది పడిపోద్దేమో ఈ కెమెరాకే చూపించిన ఈ కెమెరాకే ఎందుకు నాతో పాటు కనిపిస్తుంది మొలకాడు గారు నేను ఉన్నాను కదా చూడు పగలు 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 సెగలు 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 ఓకేనా సరే ఎంత బాగుంది టెక్స్చర్ అది అది కావాల్సింది ఇక్కడ ఉల్లిపాయలు అవన్నీ గరిటె మీద చూడు ఉల్లిపాయలు అవన్నీ కూడా అలా ఉడకాలి ఇంకా పైకి పెట్టినా ఇదిగా గరిటె మీద అన్నీ కూడా అలా ఉడికితే చక్కగా బాగుంటుంది అనమాట ఎంత చక్కగా ఉంటుందమ్మా అందరూ ఇలా చేసుకోండి మరి అయిపోయింది ఇంకేం లేదు డిస్అవుట్ చేసేద్దాం ఇప్పుడు ఈ కర్రీని మనం దీంట్లో వేసేస్తాం అన్నమాట చక్కగా అందంగా బాబా కొన్ని చేతులు ఉంటాయి అలా ఆటోమేటిక్గా అందం వచ్చేస్తుంది కూరకి ఆ చేతులు ఏంటంటే అస్తమాటలు చేయవు వంట అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటాయి ఆ చేసినప్పుడు ఇది ఎలా ఎంత అందంగా ఉన్నావు ఏమీ కూర కాదు నీ పేరేంటే ఎద్దుగో మన కూర అదిరిపోయింది కదా ఏంటి అది కంపేర్ చేసుకోండి మన వంట కావడానికి ఒకసారి తమ్ముళ్ళు చూసుకోండి ఎరక్కొట్టేద్దాం దీన్ని బాబా శుభ్రంగా అందంగా సూపర్గా ఫాస్ట్గా డూపర్గా ఇంకా అలాంటి తెలుగు పదాలన్నీ చాలా చాలా పెట్టేసుకోండి మీరు నేను ఇంగ్లీష్ పెట్టాను మీరు తెలుగు పదాలు పెట్టండి అందంగా అద్భుతంగా అద్భుత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఓకే ఈ రోజుకైతే వీడియో ఇంతే గాయస్ మీరు అందరూ దీన్ని ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో బాగా వచ్చింది కూర బాగుంది అని మీరు ఫీల్ అయినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దాంతోపాటుగా మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజీని ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా అది మాత్రం చేయండి వీడియోని ఎవరైతే షేర్ చేయలేదో చెప్తే మళ్ళీసారి వీడియోలో నేను కనిపించి మరీ చెప్తాను వాళ్ళకి ఓకే మరి ఇంకా ఉంటాను బాయ్ టేక్ కేర్